ఇక్కడున్నారామా ఏంటన్నయ్యా ఈ స్టేషన్ కే వచ్చేసా దిగమ్మా చెప్తాను నువ్వు వస్తున్నట్టు మన చుట్టాలకు తెలియదు తెలిస్తే ఏదో ఒక గొడవ చేస్తారు నువ్వు వచ్చాక చెప్పుకోవచ్చని నాన్నగారు అన్నారు అందుకే ముందర స్టేషన్ కే వచ్చేసాను మనం వెళ్ళి అడ్డదారిలో ఇంటికి వెళ్ళిపోదాం अलावा कार वन परगेकूर्चन राको ఏంటి బావగారు ఇలా పరిగెత్తిచారు ఎవరికి ఎవర్రా బావగారు మీ ఇద్దర్ని లేపేయడానికి ఒక స్టేషన్ ముందుగా దించి అడవి మార్గంలో తీసుకొచ్చారు రేయ్ లేపేరా ఈ రోజు మీరిద్దరు అయిపోయారు पड़ती पार पोता कला कला एकड़ रावाड़ एकड़ पोतारा बेतको ఏం చేస్తున్నారా అడ అమ్మా ఆయన కొట్టదని చెప్పునాను ను చెప్తే అన్నయ్య వెంటాడు అదని చెప్పునాను అదని చెప్పునాను వాడిని కొట్టమ్మా నాన్న తప్పు చేసావు కదమ్మా ఎంత తప్పు చేసావు కదమ్మా మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పునాను క్షమించి వదిలేనన్న అమ్మా మన కులం ఏంటి
గౌరవం ఏంటి, అంతస్తు ఏంటి, వంశం ఏంటి? మన పరువు పోయేలా నడుచుకున్నావు కదమ్మా. మీ కోపాన్ని నా మీద చూపించండి అయ్యా, మీ కూతురిని వదిలేండి అయ్యా. కూతురా? అది నా రక్తంగా ఉన్నంత వరకే, ఇప్పుడు నీ రక్తం కలిసింది కదయ్యా. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నన్ను వదిలేనాను. అందుకేనమ్మా నిన్ను చంపబోతున్నాను. మన వంశ పరువు తీయబోయే బిడ్డ పుట్టకూడదమ్మా. అల్లారు ముద్దుగా పెంచానమ్మా, నిన్ను కొట్టి చంపడానికి మనసు రావటం లేదు. అందుకే ఈ విషయాన్ని నీ అంతట్టు పోయి తగి చచ్చిపో అమ్మా. ముద్దు కళ, దయచేసి నేను చెప్పేది విను. తాగకు కళ. పాప నాన్న, ఆయన వద్ద వద్దని చెప్పినా నేనే బలవంతంగా తీసుకెళ్లిపోయాను. తప్పు చేసింది నేనే. విషయం తాకి చచ్చిపోతాను, ఆయన వదిలే నాన్న, దయచేసి ఆయన వదిలే. నువ్వే బాధ లేకుండా వెళ్ళిపోమ్మ, వాడిని వదిలేస్తాను. వద్దు, నా గురించి ఆలోచించకు, వద్దు. నొప్పిడుతుంది. వదిలిస్తానని చెప్పావు కదా. నిన్నే వద్దనుకున్నప్పుడు వాడెవడం? బాబు చాలా, వాడు చచ్చిపోయాడు కాబట్టి. మమ్మల్ని మోసం చేసావు, వదలను. వంశాన్ని అంతం చేస్తాను. అడ్డమైన వాడి రక్తం కలిసినా కూడా మన వంశ రక్తం అంటూ కొంచెం ఉంది కదా, అందుకే పట్టుమని ప్రాణం పోవడం లేదు. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి పాతి పెట్టేండ్ర, నేను ఇంతకు మించి చూడలేండ్రా, చూడలేదు. కళావతి హత్య గురించి ఆ డ్రైవర్ మూర్తి మందులో కార్పెంటర్ దగ్గర వాగాడు. వాడి ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. తను చెప్పినట్టుగానే డ్రైవర్ని చంపేసింది. మీ నాన్న చావుబతుకుల్లో ఉన్నారు, మీ అన్నయ్య ఏమయ్యారో తెలీదు. తనకు సంబంధించి దీనంతటికీ ముఖ్య కారణం నువ్వు. నేనేం తప్పు చేశాను రవి? తను ఎక్కడుందన్న విషయం నువ్వే చెప్పావు. అది మాత్రమే కాకుండా తను పగ తీర్చుకోవాలనుకునే వంశంలో ఇంకా మిగిలినది నువ్వు సురేష్. మీకు ఓకే అంటే నేను నా బాబాయ్తో మాట్లాడతాను. ఆయన చాలా పవర్ఫుల్, ఏ ఆత్మీయనైనా తరిమేయగలరు. బాబాయ్ ఉండేది కేరళ బోర్డర్లో, నెక్స్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు. బాబాయ్ వస్తారా? ఊరు పెద్దలందరూ వచ్చారు. నమస్కారం బాబా. నమస్కారం. రేపు ఉదయం మన ఊరి అమ్మవారి గుడి కుంభాభిషేకం, అందుకు కొన్ని సంప్రదాయాలున్నాయి. ఊరికి పెద్ద దిక్కుగా ముందుండి
అన్ని పనులు పెద్దయ్య గారే జరిపించాలి, కానీ వారి ఆరోగ్యం ఇప్పుడు బాగాలేనందువల్ల పెద్ద పాపను తీసుకెళ్దామని వచ్చాం. అయ్యో, ఆయన ముఖ్యమైన పని మీద బయటకెళ్లారు. అయితే ఏముంది, చిన్నబ్బాయి గారు రావచ్చు, శుభగడియలు దాటిపోయేలాగా మొదలు పెట్టాలి కదా. అయ్యో నేనెందుకండి. బాబు నువ్వే వెళ్ళొచ్చాయి, ఆ ఇంటికి వెళ్తే ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు. ఆలస్యం అవుతోంది, అక్కడ గుళ్ళో అందరూ ఎదురు చూస్తున్నారు. సరే నేను వస్తాను. కొరచే రోజులకి పూజా పరిహారం, ఏది ఒప్పుకోవడలేదు, చెప్తే వినండి సార్. సరే వెళ్దాం పద. ఆగండి, పూజకి ఏర్పాటు చేయవద్దు. నంబి వచ్చారు కదా, తప్పకుండా సాయం చెయ్యాలి. కుంభాభిషేకానికి మన దేశంలో ముఖ్యమైన నదుల్లోంచి, కాలువల్లోంచి పవిత్ర నీరును సేకరించి కలశాభిషేకం చేస్తాం. అందుకనే ఈరోజు మనూరు కాలువ నుంచి కుంభాభిషేకానికి నీటిని సేకరిస్తున్నాం. ఎంత కోపం ఉన్నా సొంత అన్నయ్యని, అన్నయ్య కొడుకుని చంపుతుందా? ఆత్మలకి న్యాయం అన్యాయం అంటూ ఏమీ ఉండదు. చచ్చేటప్పుడు ఎంత కోపం కసి ఉంటుందో తీర్చుకోవడానికి పోరాడు. అందులోనూ గర్భిణీ స్త్రీ కావడం వల్ల తీవ్రమా ఇరుకు. దానికి అయిన వాళ్ళు బంధువులు ఏమీ తెలియదు. ఎన్నో ఏళ్ల తర్వాత శుభకార్యం జరగడం వల్ల ఈ కుంభాభిషేకం ఇంకా ప్రత్యేకమైంది. చుట్టుపక్కలున్న భక్తులందరూ వారి వారి ఆచారాల ప్రకారం, వారి వారి ఇష్టానుసారం విధ విధమైన వేషాలు వేసుకుని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. అందువల్ల రేపు మన దేవాలయం కలకల్లాడిపోతుంది. శాంతి కాని ఆత్మల్ని ఈ మంత్రం లాక్కుంటుంది. మనం వెతికే ఆత్మ ఇది కాదు. బయటకి కనిపించే ఆత్మనే రప్పించగలవు. అర్థం కాలేదు స్వామి. ఎంత శక్తి ఉన్న ఆత్మైనా అది ఒంటరిగా ఏమీ చెయ్యలేదు. ఒరు గడ్డతిలే, అనుకున్నది చేయడానికి ఓ శరీరం కావాలి. ఇప్పుడు గళ ఆత్మ మీ ఇంట్లో ఎవరిని ఆహ్వానించింది? రేపు సూర్యోదయం అయిన కొద్ది నిమిషాల తరువాత కుంభాభిషేకానికి గురువు గారు ముహూర్తం పెట్టారు. ఆయన చెప్పిన గడియల్లో ఈ మహాహోమాన్ని జరిపించాలి. హోమాగ్ని ఇక్కడి నుంచి మొదలై అదిగో ఆ చివరిన ఉన్న ఆ ప్రధాన స్థూపానికి చేరుకుని పెద్దగా జ్వలిస్తుంది. ఆ జ్వాలల్ని గోపురం మీద ఉన్నవారు చూసి కలసం మీద పవిత్ర నీరు పోసి కుంభాభిషేకం చేస్తారు. ఆ పవిత్ర నీరు అమ్మవారి మీద పడగానే శక్తి వస్తుందనేది నమ్మకం. రేపు మీ ఊరి దేవుడి కుంభాభిషేకం. అమ్మవారికి శక్తి వచ్చేంత వరకే ఆత్మ అక్కడ ఉండగలదు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది. దాన్ని అడ్డుకోవాలంటే ఎవరి ఒంట్లో ఉందో తెలియాలి. ఎలా స్వామి? ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, పినే న్యానే ఇంటికి వరా.